విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో 41వ వార్డు జ్ఞానాపురంలో వేంచేసి ఉన్న శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానం నందు ధర్మ ప్రచార వారోత్సవాలు మరియు శ్రీదేవి శరణ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అమ్మవారిని 41వ వార్డ్ కార్పొరేటర్ శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ శ్రీమతి ఎన్ సుజాత, సహాయ కమిషనర్ శ్రీమతి కె శిరీష, కార్యనిర్వహణాధికారి డిబిఎస్ సురేష్ బాబా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదం తెలియజేస్తారు. ఈరోజు అమ్మవారి కూడా నీడ కోరింది. క్యాపిటల్ సిటీ వస్తూ ఉంది, విశాఖపట్నం ఒక పెద్ద క్యాపిటల్ సిటీ అవుతూ ఉంది. దాంట్లో మన ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానం అంత యాభి జంక్షన్ చూడండి, ఎంత పెద్ద చక్కని కూడా నిర్మాణం చేశాము. విశాఖ డైరీ ఆనంద్ గారు ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో అలాగే ఒక పెద్ద షెడ్యూల్ని కూడా నిర్మాణం చేయబోతామన్న 20 అడుగులు ఎత్తు గవర్నమెంట్ బస్సులు కూడా వెళ్ళిపోయేలాగా భక్తులకి చక్కనైన నీడ కల్పించాలని చెప్పి ఇంకా డోనర్స్ అందరూ కూడా చాలామంది ముందుకు వస్తామన్నారు. అదేవిధ గారు కూడా ఒక పెద్ద ఉన్నారు, ముందుకు వస్తారు కూడా. సో సీతారాం మోటార్స్ కూడా వస్తామన్నారు. సో ఇలాగ చాలామంది వస్తామన్నారు. ఈ ఆలయానికి ఏది మొక్కుండా జరిగిపోతుంది. నేను ఎలా చెప్తాను, నేను మీడియా ద్వారా నేను చెప్తాను, విశాఖపట్నం కాదు ఎక్కడ ఉండే సరే అడగదు, చెప్తాను దేశంలో ఉండేవి చెప్తాను. మీరు మొక్కటి జరగకపోతే నప్పి నుంచి అంత నాకు నమ్మకం, పైపెట్టి అంత నాకు నమ్మకం. ఎన్నో మొక్కుకున్నాను అన్నీ, ఎటువంటి కష్టమైన రోజైనా సరే వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటే ఆ కష్టాన్ని అంతా కూడా అమ్మవారు తెలుసుకుంటారు. ఏంటో మహాత్మ్యం తెలియదు కానీ అలాంటి మహాత్మ్యం కలిగిన తల్లి ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానం మన దగ్గర ఉండడం. పులిమేరులు నిర్మాణం చేశారు అప్పుడు. ఇది పులిమేర అంటే ఊరి చివర, ఇప్పుడు ఊరి చివర కాదు, ఊరి నడిపోయిన క్లైమేట్ సెంటర్ ఆఫ్ ద సిటీ గర్భస్థానంలో ఉంది ఆంధ్ర మన విశాఖపట్నం అలాంటి ఆలయం. సో అందరికీ కూడా నేను తెలియజేస్తాను, ఇదే తెలియజేస్తాను, మొక్కుకోండి, మొక్కు చెల్లించండి, మీ పని అవుతుంది. జై.